మహిళలు మహారాణులు ఓట్ల యుద్ధంలో కూడా మహిళా మనులదే ఆధిపత్యం ఆడవారి ఆశీస్సులే అధికార పీఠానికి దగ్గర చేస్తుందని నేతల నమ్మకం అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల మద్దతు కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి ప్రత్యేక పథకాలతో హోరెత్తిస్తున్నాయి ఆరు గ్యారంటీ స్కీమ్లలో కాంగ్రెస్ మహిళలకు అత్యంత ప్రాధాన్యమివ్వగా ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో మరికొన్ని పథకాలను చోటిస్తున్నట్లు చెబుతున్నారు రెండు పార్టీలు మహిళలపైనే నమ్మకం పెట్టుకుంటుండడంతో అనేక కొత్త పథకాలు తెరపైకి వస్తున్నాయి ఏ పార్టీ ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుందో ఇప్పుడు చూద్దాం తెలంగాణలో పార్టీలు ఓట్ల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి గెలిపే లక్ష్యంగా ఓట్ల వేటకు పావులు కదుపుతున్నాయి ఎన్నికల్లో విజయావకాశాలను నిర్దేశించే వర్గాలను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తూ పథకాలు ఎరవేస్తున్నాయి మహిళల ఓట్లకు గాలం వేస్తున్న పార్టీలు వారికి ప్రాధాన్యమిచ్చే వివిధ పథకాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల పదిహేడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లుండగా ఇందులో మహిళా ఓటర్లే కోటి యాభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది మొత్తం ఓట్లలో దాదాపు సగం మంది మహిళా ఓటర్లే కావడంతో వీళ్లే ఎన్నికల్లో కీలకం కానున్నారు అంతేకాకుండా పురుష ఓటర్ల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండడంతో వారి ఓట్లు దక్కించుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు ఎన్నికల్లో వివిధ వర్గాలను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ కాస్త ముందంజలో కనిపిస్తోంది అభ్యర్థుల ప్రకటనలో వెనుకబడిన కాంగ్రెస్ వర్గాల వారిగా ప్రత్యేక డిక్లరేషన్లతో పాటు ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించింది గ్రామ స్థాయి నుంచి పథకాలను విస్తృత ప్రచారం జరిగింది కర్ణాటక ఫార్ములాతో కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేయనున్నారు అంతేకాకుండా వంటింటి కష్టాలు తీరేలా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ పంపిణీ చేస్తామనే మరో హామీ మహిళలను ఆకర్షిస్తోంది ఇదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తీవ్ర చర్చకు తెరలేపింది ఈ హామీలతో పాటు మేనిఫెస్టోలో మరిన్ని మహిళా పథకాలను జోడించేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకానికి కౌంటర్ గా ఆ పథకం కింద ఇచ్చే మొత్తానికి లక్ష రూపాయలకు పెంచాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ అదే విధంగా ఇదే పథకంలో అరతులం బంగారం పెళ్లి కానుకగా ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్ లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే పథకాలతో జోరు చూపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కూడా అలర్ట్ అవుతుంది ఈ నెల పదిహేనున ప్రకటించే మేనిఫెస్టోలో మైండ్ బ్లాంక్ అయ్యే రీతిలో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఒంటరి మహిళలకు ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు కాంగ్రెస్ హామీలకు దీటుగా ఉచిత బస్సు ప్రయాణం సబ్సిడీ గ్యాస్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సాయం పెంపు వంటి వాటిని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు ఇక మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీకి ప్రతిగా ఏ హామీ ఇవ్వాలన్న దానిపై బీఆర్ఎస్ వ్యూహకర్తలు చర్చిస్తున్నట్లు చెబుతున్నారు మొత్తానికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పోటా పోటీగా మహిళల కోసమే ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడం హాట్ టాపిక్ గా అవుతోంది కాంగ్రెస్ హామీలపై ఇప్పటికే ప్రచారం జరుగుతుండటంతో అంతా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నారు గతంలో ఎవరు ఊహించని పథకాలను ప్రవేశపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కార్ పార్టీ ఈసారి మహిళల ఓట్ల కోసం ఎలాంటి కొత్త పథకం ప్రవేశపెడుతుందోనని ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది